ఈ సీజన్లో ఉసిరికాయ పచ్చడి పెట్టని ఇంట్లో ఉండనే ఉండదు చాలా మందికి ఉసిరికాయ పచ్చడి పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది పెట్టుకుంటారు నేను మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఉసిరి చెట్టు ఉంది వాళ్ళు ఉసిరి చెట్టు ఎక్కి చాలా కాయలు తెంపారు కొన్ని కింద పడ్డాయి కూడా నేను ఏరుకున్నాను ఆల్మోస్ట్ ఒక టూ కేజీ వరకు తెచ్చుకున్నాను నేను వాటిని చాలా మంచిగా వాటర్తో వాష్ చేశాము ఎందుకంటే కొన్ని కొన్ని కింద పడ్డాయి వాటిపైన కూడా దుమ్ము ఉంటుంది కాబట్టి బయట ఉంటుంది చెట్టు కాబట్టి దుమ్ము ఉంటుంది కాబట్టి నీట్గా కడుక్కొని కొన్ని దెబ్బలు తాకినవి ఉంటాయి కదా ఎందుకంటే కట్టుతో కొన్ని కొట్టినప్పుడు కింద పడతాయి కొన్ని అలా దెబ్బలు తాకినవి ఉంటే వాటిని ఏరేసాను ఏరి పక్కన పెట్టి వాటిని అన్నిటినీ మళ్ళీ ఒక తడి పొడిగుడ్డలో మంచిగా ఆరబెట్టాను గాలికి వాటిపైన నీరు ఉండకుండా గాలి కారబెడితే మనము పచ్చడి పెట్టినా పాడవకుండా ఉంటుంది నీటితో అలానే పెడితే పచ్చడి పాడవుతుంది అందుకని నీరు లేకుండా వాటిని మంచిగా ఆరబెట్టాను పొడిగుడ్డలు వేసి తర్వాత వాటిలో కొన్ని దెబ్బలు తాగినవి పక్కన తీసేసి వాటిని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను వాటిని ఎండకు ఆరబెట్టి వీటిని నేను హెయిర్ ఆయిల్ తయారు చేయడానికి కొబ్బరి నూనెలో అన్ని మందరాకు ఉసిరికాయ ఉసిరికాయలు కావాలి కాబట్టి ఉసిరికాయ అన్నిసార్లు దొరకదని నేను వీటిని ఎండబెట్టాను పచ్చడి కోసం ఫస్ట్ ఆవగింజలు డ్రై ఫ్రై చేసుకున్నాను వాటిని బాగా నల్లగా వేగనివద్దండి మామూలుగా వేగిన తర్వాత తీసి మనం గ్రైండర్లో మెత్తగా పట్టుకోవాలి తర్వాత మెంతులు కూడా అంతే బాగా నల్లగా కాకుండా మామూలుగా వేగిన తర్వాత తీసి వాటిని పిండిలా పట్టుకొని ఆయిల్లో ఉసిరికాయలు ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఉసిరికాయలన్నీ ఆయిల్లో వేసి వాటిని అందులో వేగనీయాలి అవి అందులో మంచిగా ఉడకాలి నుజ్జు నుజ్జు కాకూడదు కాస్త ఉడకాలి దాని మీద మూత పెడితే మంచిగా ఉడుకుతాయి కాసేపటికి ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో ఉడికిపోతాయి దాన్ని మనం ఇట్లా స్పూన్తో నొక్కినప్పుడు స్పూన్ లోపలికి వెళ్ళింది అనుకోండి అది మంచిగా ఉడికిందని అర్థము అలా ఉడికిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకొని కాస్త చల్లారనివ్వాలి వేడి వేడిగా పచ్చడి ఎప్పుడు పెట్టకూడదండి వేడి ఉన్నప్పుడు ఆయిల్ కానీ ఉసిరికాయలు కానీ వేడిగా ఉన్నప్పుడు పచ్చడి పెట్టకూడదు పచ్చడి తొందర ఖరాబ్ అవుతుంది పాడైపోతుంది అందుకని అది కాస్త చల్లారిన తర్వాత పెట్టి అదే ఆయిల్లో కాసింత జీలకర్ర కాస్త ఆవగింజలు వేసి మీరు హింగు వాడితే హింగు వేసుకోవచ్చు నేను హింగు తా తక్కువ వాడతాను అందుకని నేను వెల్లుల్లి వేసానండి అది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని కంప్లీట్గా చల్లారని ఇవ్వాలి చల్లారితేనే మనం ఉప్పు కారం కలిపిన దాని రంగు మారకుండా ఉంటుంది తర్వాత ఉసిరికాయల్లో ఉసిరికాయల్లో కారం ఐదు గ్లాసుల ఉసిరికాయలకి నేను ఒక కప్పు కారం తీసుకుంటాను కాస్త మెంతి పిండి వేసి తర్వాత దాంట్లో కాస్త ఆవ పిండి వేసాను ఏదైతే ఆవాలు నేను వేయించి పెట్టుకున్నానో దాన్ని చా మెత్తగా గ్రైండర్ పెట్టుకొని ఆవాల పిండి వేసాను తర్వాత ఉప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసానండి ఎందుకంటే క్వాంటిటీ తక్కువ కాబట్టి బాగా వేయలేదు వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను తర్వాత ఒకవేళ మనకు తక్కువ అనిపిస్తే మీరు తర్వాత వేసుకోవచ్చు పసుపు వేసాను కొంచెం ఒక స్పూన్ వేసి వాటిని చాలా మంచిగా కలిపాను తర్వాత ఏదైతే మనం పోపు చేసి పెట్టుకున్నామో దాన్ని కూడా వేసి ఈ కాయలకి నేను వన్ అండ్ హాఫ్ నిమ్మకాయ పిండానండి చింతపులుసు వేసుకునే వాళ్ళు చింతపులుసు కూడా దాన్ని మెత్తగా మంచిగా ఉడికించిన తర్వాత వేసి కలుపుకోవచ్చు నేను మాత్రం నిమ్మకాయనే వేసుకున్నానండి నాకు చింతపులుపు కంటే నిమ్మకాయ అంటే నచ్చుతుంది చింతపండుది కొన్ని రోజుల తర్వాత అది కొంచెం బ్లాక్ అయినట్టు అనిపిస్తుంది అని నేను నిమ్మకాయనే వాడతాను ఎక్కువ తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో దాన్ని తీసుకొని ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ కలిపాను దాన్ని నీట్గా ఎందుకంటే మా అప్పుడు రుచి చూసి కాస్త ఉప్పు తక్కువ తక్కువ దాన్ని కొంచెం కలుపుకోవచ్చు ఇవే ఉసిరికాయల్ని నేను దీపాలు కూడా పెట్టానండి అన్ని ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నాను కాబట్టి ఈ కార్తీక మాసం మొత్తం నేను ఉసిరి దీపాలు పెట్టానండి తులసి మాత దగ్గర వీడియోలు వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్